మనం గుడి కోతున్నామంటే పాలు కాదు కదా, పచ్చి మంచి నీళ్ళు కూడా నోట్లో పోయారు. ఒక పొద్దుతోనే పోతారు. వీళ్ళు పోయే వరకు వీళ్ళ కంటే ముందే వచ్చిన వాళ్ళతోనే పెద్ద లైన్ ఉంటుంది. గంటల కమానం లైన్లో నిలబడాలి. ఓ దిక్కు ఆకలి దేవుతా ఉంటుంది, ఇంకో దిక్కు కాలు గుంజుతూ ఉంటాయి. ఎంత కష్టమైనా సరే దేవుని దర్శనం అయినాకనే ఏమన్నా తింటారు. అయితే బెజవాడ దుర్గమ్మ గుడి పెద్ద ఆఫీసర్ కోటేశ్వరమ్మ ఏమంటున్నదంటే వినాలి మీరు. ఎవరు కూడా ఫాస్టింగ్ రావద్దు, ఇంట్లో ఏదో ఒకటి తినరండి, లేకపోతే అట్లీస్ట్ కాఫీనో పాలో తీసుకుని రండి. ఏదో ఒకటి తినే ఎందుకు గుడికి రావాలనో కూడా చెప్పింది. మీరు క్యూ లైన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా అరగంటకి పైన ఉండాల్సి వస్తుంది. నడిచి రావడం చాలా మంది మొక్కుకుంటారు కూడా. మీరు ఆకలితో నకనకలాడుతూ వచ్చి అమ్మవారిని చూసినా మీకు ఆకలి క్షుద్బాధ ఉంటుంది, కానీ అమ్మవారి మీద ఏకాగ్రత అనేది ఉండదు. మీరు క్షుద్బాధతో పెట్టే దండాలు కానీ నమస్కారాలు కానీ అమ్మవారు స్వీకరిస్తుంది అనేది మీరు ఎంతవరకు ఒకసారి ఆలోచించండి. వాజీవే మరి, గంటల కమానం లైన్లో నిలబడాలంటే ఒంట్లో ఓపిక ఉండాలి, పేల తాకత్ ఉండాలి. ఇది లేకనే కొందరు గేరచ్చి పడిపోతుంటారు. ఆకలి అవుతుంటే ఏది మనసును కూడా పట్టది. కాబట్టి మొదలకి అర్చన చేయుండ్రని సలహా ఇస్తుంది మేడం. మనకి దేవుడు ఇచ్చిన పొట్టని నింపడం కూడా అది ఒక అర్చన లాంటిదేనండి. ముందు మీరందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు దేవార్థార్చన చేసి రండి. దేవుళ్ళ శాస్త్రంలోనే ఉన్నదట ఈ అర్చన గురించి. గుడికొచ్చే భక్తులకు తక్లీఫులు రావద్దని మేడం మంచి మాటే చెప్పింది. అటెంక మీ ఇష్టమిగా.